నుదుటిపై తిలకం ధరించడం అవసరమా? ఆధ్యాత్మిక వికాసాన్ని నుదుటిపై ఉన్న బొట్టు తెలుపుతుంది. రెండు కనుబొమ్మల మధ్య పరమశివుడి మూడవ కన్ను ఉన్న చోట మనము బొట్టును ధరిస్తాం. బొట్టులో మనము కుంకుమ, గంధలేపనము మరియు విభూదిని ధరిస్తాం. ఈ బొట్టు పెట్టుకోవడాన్ని హిందూ సంప్రదాయంగా భావింపబడినా, అలా ధరించిన వారిపై అనుకూల ప్రభావాన్ని బొట్టు కలిగి ఉంటుంది. శరీరంలోని ఐదవ లేదా ఆరవ శక్తి కేంద్రమైన భ్రుకుటి ప్రాంతంలో మనం బొట్టు పెట్టుకుంటాం. ముక్కు దూలానికి పైన రెండు కనుబొమ్మలకు మధ్య శక్తి కేంద్రమున్నది. మానసిక వైద్యుడు చికిత్స చేస్తున్నప్పుడు తన దృష్టిని ఈ కేంద్రంపైనే లగ్నం చేసి సమ్మోహనపరుచుతాడు. భ్రుకుటిలో కుంకుమను ధరించడం వల్ల అది సూర్యకిరణాలలోని ఔషధీయ తత్వసారాన్ని గ్రహించి మెదడుకు సరఫరా చేస్తుంది. భ్రుకుటి ప్రాంతంలో గంధలేపనం, కుంకుమ మరియు విభూదిని ప్రాంతకాలంలో మరియు సాయంకాల వేళ ధరించడం ద్వారా ఎన్నో రుగ్మతలు తొలగిపోయి నాడీ వ్యవస్థ జాగృతమై ఉంటుందని, సూర్యకిరణాలకు మరియు మన శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనము చేయడం ద్వారా తెలిసింది. గంధలేపనాన్ని మరియు విభూదిని ధరించడంలో కొన్ని పద్ధతులున్నాయి. ఉదయం వేళ విభూదిని తడిపి పెట్టుకోవాలి. అలాగే మధ్యాహ్నం వేళ కాస్త గంధాన్ని కలిపి విభూదిని పెట్టుకోవాలి. స్త్రీలు మాత్రం పొడి విభూదిని మాత్రమే ధరించాలనేది నియమం.